చిట్టి ఉల్లి ఉల్లిధర కదా చెరువుపల్లి అనే గ్రామంలో అంజన ప్రసాద్ అనే దంపతులు ఉండేవాళ్ళు ఒకరోజు అంజనా ప్రసాద్తో ఏమండవి ఏంటి అలా తీరిగ్గా కూర్చున్నారు ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి వెళ్ళి ఒక మూడు కేజీలు తీసుకోండీ ప్రసాద్ ఏంటి ఉల్లిపాయలా వాటి ధరలు మండిపోతున్నాయి పైగా మూడు కేజీలు ఎందుకే అంజనా ఒక పావు కేజీ తీసుకొస్తానే రెండు మూడు నెలలు వాడుకుందాం అయిపోతే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు కదా అయ్యే రామా చాలండి మీ సంబడం పావు తీసుకొచ్చి ఎవరు ముక్కులో పెడతారు పైగా రెండు మూడు నెలలు వాడుకోవాలంటున్నారు సరిపోయింది మీరు చెప్పింది మర్యాదగా వెళ్లి ఉల్లిపాయలు తీసుకొని రండి లేకుంటే ఇంటికే రావద్దు ఉల్లిపాయలు ఉంటే మీరింట్లో ఉంటారు లేకపోతే మీ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి అని అతన్ని బయటకు పంపింది ప్రసాద్ పాపం ఆలోచిస్తూ ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉండగా ఇంతలో ఒక చిట్టి దెయ్యం వెనక నుంచి అతనితో మీరు ఎందుకు అని అడిగింది అందుకు ప్రసాద్ ఓహో బాధను మీరు తీరుస్తారా అరుస్తారా చెప్పండి అని వెనక్కు తిరిగాడు వెనకకు తిరిగిన ఆ ప్రసాద్కి చిట్టిదయ్యు చూసి ఆశ్చర్యంతో మాటలు కూడా రాలేదు చిట్టిదయ్యం ఓ పెద్ద ఏంటి అలాగే చూస్తున్నావు నేను పిల్ల దయ్యాన్ని నేను ఎవరికి హాని చెయ్యను కాని మీరు ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి నేను తెలుసుకోవచ్చు కదా అని మాట్లాడింది ఆ మాటలకు తేరుకొని ప్రసాదు ఆ పిల్లదయ్యంతో ఏముంది మా మనుషులకి అన్నీ కష్టాలేగా అయ్యో మా ఆవిడ ఈరోజు ఉల్లిపాయలు తీసుకురా అన్నది అవి తీసుకుని వద్దామని ఇలా వచ్చాను నిజం చెప్పాలంటే అవి లేకుండా ఇంటికి రావద్దు అని అన్నది ఉల్లిపాయ ధరలు చూస్తే చాలా మండిపోతున్నాయి అవి కొనే ముందు కోసేటప్పుడు ఆడవాళ్ళకి ఎడుపు తెప్పిస్తున్నాయి అంతలాగా ధరలు పెరిగిపోయాయి ఎక్కడ చూసినా వాటి గురించే టీవీలోను వార్తల్లోనూ ఎక్కడ విన్నా ఇవే ఇప్పుడు దీని విలువ ఎలా ఉందంటే అలా ఉంది మా పక్కింట్లో ఒక అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయి చాలా బాగున్నాడు మంచి కుటుంబం కానీ కట్నం కింద మూడు బస్తాలు అడుగుతున్నారని ఆ సంబంధం వద్దనుకున్నారు పిల్లదయ్యం ఏంటి నిజమా ప్రసాద్ నిజంగా మా ఎదురింటి వాళ్ళు బాబు పుట్టినరోజుని పిలిచారు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తుంటే అందరికి బహుమతులు పంచారు ఆ బహుమతుల్లో ఏమి ఇచ్చారో తెలుసా అందరి చేతుల్లో తలా ఉల్లిపై చేతిలో పెట్టారు ఏంటి ఉల్లిపై బహుమతి ఇచ్చారా ప్రసాద్ అవును నిన్నటికి నిన్న మా పక్క వీధిలో ఒక ఇంట్లో దొంగ పడ్డాడు వాడు వంటింట్లోకి వెళ్లి ఉల్లిపాయలన్నిటిని తీసుకెళ్ళిపోయాడంట వాళ్ళు ఏ బంగారమో డబ్బో పోయితే పర్వాలేదు కానీ ఉల్లిపాయలన్నీ తీసుకెళ్లాడు అని బోరు ఏడుస్తున్నారు అంతా ఉల్లిమయం అయిపోయింది రాను రాను బంగారు ఆభరణాలు కాదు ఉల్లి ఆభరణాలు కూడా వస్తాయేమో ఇలాగే ఉంటే ఇంకా ఉల్లిపాయలు మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది అని బాధను వ్యక్తం చేశాడు వాటన్నిటిని విన్న పిల్లదయ్యం ఆశ్చర్యం తలా చూస్తూ ఉండిపోయింది అప్పుడు ప్రసాద్ ఏమైంది అలా ఉండిపోయావు దెయ్యం ఇదంతా వింటుంటే నాకు నవ్వు వస్తుంది ఎవరైనా కట్నం కింద కారు బంగ్లా డబ్బు అడుగుతారు కాని ఇక్కడ ఉల్లిపాయలు అడగడం ఏంటి ఇంకా ఇంకా ఏం చెప్పావు పుట్టినరోజుకి బహుమతి ఉల్లిపాయలు ఇవ్వడమా బలే 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 బాగుంది ఇంకా 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 ఏమన్నావు ఇంకేమన్నావు ఆ దొంగోడు దొంగోడు బంగారం డబ్బును వదిలిపెట్టి ఉల్లిపాయలెత్తికెళ్లడం ఏంటి నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలైపోయింది అలాగే ఉంటుంది ఇదంతా నిజం కాబట్టి చెప్పాను అది సరే కాని ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇంటికి ఉట్టి చేతులతో వెళ్ళానంటే నా పెళ్ళని చంపేస్తుంది ఇప్పుడు నాకు ఈ భయం పట్టుకుంది చాలా భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకు చిట్టి దెయ్యం నువ్వేమి కంగారు పడకు నా మాయా మంత్రాలతో ఒక బొట్ట నిండా ఉల్లిపాయలు ఇస్తాను వాటిని హాయిగా తీసుకొని పో అని ఒక బుట్ట ఉల్లిపాయలు ఇచ్చింది వాటిని ఇచ్చి సరే కాని నువ్వు వీటిని ఎలా తీసుకుని వెళ్తావు మార్గమధ్యలో ఎవరైనా వచ్చి నిన్ను కొట్టి వాటిని తీసుకువెళ్తే ఏం చేస్తావు ప్రసాద్ అలా ఏం జరుగుతులే కానీ నువ్వు ఏం దిగులు పడుకు అని చెప్పి వాటిని తీసుకొని వెళ్తున్నాడు చిటిదయ్యం చెప్పినట్టే మార్గమధ్యలో ఒక దొంగ వచ్చి ప్రసాద్ను కొట్టి ఆ ఉల్లిపాయలను తీసుకువెళ్లిపోయాడు అప్పుడు ప్రసాద్ అయ్యో కాలం ఎంతగా మారిపోయింది ఒకప్పుడు డబ్బు బంగారం కోసం దొంగలుండేవాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయలు కోసం కాపు కాస్తున్నారు కర్మరా దేవుడా అని ఊరుకుండిపోయాడు నిజమే కదా ఉల్లిపాయ ధరలో చాలా మండిపోతున్నాయి చూడపోతే ఈ కథలో చెప్పినట్టు ముందు ముందు జరుగుతాయేమో అని అనిపిస్తుంది